1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులో, ఒక 500 కోట్లు ఇయ్యరే అందరికీ, ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానులే నేను, ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోని కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా, 2005 హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004 కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటుందా, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోలు పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారుల లాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా, ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా, వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా, వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము, సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది, ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము, 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో, ఆ 200 ఎకరాలని మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా, పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి. దాని మీద ఒక కమిటీ వేస్తాం, దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదలకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాము, ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా, మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది, నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఎంత ఉంటుందండి, ఇంకా బతకడం కూడా దండగా, ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిందా, కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే, బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము.